రండి ఆరాధించేదం దేవాది దేవుని రండి కీర్తించేదం రాజాది రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదన్ క్రీస్తు నాదుని Hallelujah, 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 Hallelujah. వ్యాధులం బాధలం జయించుటకు ప్రభువును స్తుతించేదం వ్యాధులం బాధలం జయించుటకు ప్రభువును స్తుతించేదం వందనములను చేరింప ప్రభువును వందనములను చేరింప ప్రభువును పొగడెదము ఆ
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు ఆరాధన స్తుతి స్తోత్రము కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం కలుగునుగాక. అందరం కూడా దేవుని సన్నిధిలో లేచి నిలబడదామా. ఈ యొక్క ప్రార్థనను, ఈ ప్రాంగణమును, ఆలయమును ఇక్కడికి విచ్చేసిన భక్తులందరినీ, ఇంకా మార్గమధ్యంలో ఉన్న దేవుని బిడ్డలందరినీ, అదేవిధంగా ఈ క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దేవుడు తాకాలని, అభిషేకించాలని, మనలందరినీ కూడా దేవుని ఆధీనమునకు సమర్పిస్తూ ఆయన ఆత్మశక్తితో మనలందరినీ నింపి ఈ ప్రార్థనలు మన హృదయాంతరంగాల తలుపులను తెరచి ఆయన జీవము కలిగిన వాక్యమును, పరిశుద్ధాత్మ శక్తిని మనలో నింపాలని ప్రార్థన చేసుకుందాం. ఆత్మమా, పరిశుద్ధాత్మమా, పితసుతుల అనుబంధమా, నాలోకి రా, నీ ఏడు వరములతో దీవించరా అంటూ పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. ఆత్మమా, పరిశుద్ధాత్మా, పితసుతుల అనుబంధమనాలోకిరా, ఏడు వరములతో దీవించరా. రావా రావా దేవుని ఆత్మా, రావా రావా పరిశుద్ధాత్మ. అందరం అడుగుదామా, రావా రావా దేవుని అనుబంధమనాలోకిరా, వరముల
స్తుతులతో దీవించరా ప్రీతస్తుతుల అనుబంధమనలోకి రా నీయేడు వరములతో దీవించరా రాబా రాబా ప్రభు మనకు ఓ చిగురాకును తీసుకుని వచ్చి ఓ నూతన జీవితం ప్రసాదించాలని ప్రత్యేక విధంగా అడిగిన ఈ యొక్క అనుదిన జీవిత ప్రయాణములు దేవుడు చేపట్టి మనల్ని నడిపించాలని ఆత్మదేవుడు ఒక నూతన చిగురాకును తీసుకొచ్చి నూతన జీవితం ఏ విధంగా నోవాకు ప్రసాదించాలో అదేవిధంగా మనల్ని కూడా ఈ 2016 సంవత్సరంలో దేవుని నడిపించాలని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడి రాకరకై ప్రార్థించుకుందాం. నవకు చిగురాకును తెచ్చావు, చిగురింపజేశావు నూతన జీవం. చిగురాకును తెచ్చావు, చిగురింపజేశావు నూతన జీవం. బలహీన సమయాన పొమిగిన నానావను, బలహీన సమయాన పొమిగిన నానావను, లేవన తరవా నడిపించరావా, లేవన తరవా నడిపించరావా. మాలో కిరావా, నీ
జీవము కలిగిన పలుకులతో హృదయమును నింపగరావా సమయము గడుపుటకు నీ సన్నిధి చేరిన బిడ్డలను ప్రపంచవ్యాప్తముగా నీ ప్రార్థనలో ఉన్న నీ బిడ్డలను ఈ ప్రార్థనా ప్రాంగణమును ఈ ప్రసారమును ఒక్కసారి ఆశీర్వదించు నీ జీవము కలిగే పలుకులను పలుకుటకు నా ఈ నాలుకను ఒక్కసారి తాకవా నీ పవిత్రమైన జీవము కలిగిన వాక్యములను పలుకుటకు అర్హతను నాకు దయచేయవా హృదయములను తెరచే దేవ ఒక్కసారి మా హృదయములను తెరువవా గడచిన కాలమంతా కాచి కాపాడిన దేవ వేలాది స్తోత్రమయా 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 వేలాది స్తోత్రములయా నాథుడైన క్రీస్తు నామములో ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరు కూడా కూర్చుందాం. క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా, 2015వ సంవత్సరమును ముగించుకునేటకు ఇంకా 2-3 రోజులు గడిచిన సంవత్సరమంతా కాచి కాపాడిన దేవునికి వేలాది స్తోత్రం చెల్లిస్తూ ఇప్పుడు మనం నూతన సంవత్సరంలో అడుగుడబోతున్నాం. క్రొత్త జీవితం ప్రారంభించాలి. అయితే నూతన సంవత్సరం అంటే క్యాలెండర్లో మారే అంకెల సంవత్సరము కాదు. మనకు అసలు నూతన సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మనలో మార్పు వచ్చినప్పుడు. ఇది ఎప్పుడు వచ్చిందో? ప్రైజ్ ద లార్డ్, ఆల్రెడీ మనం క్రొత్త సంవత్సరం ప్రారంభించాం. ఏంటది? క్రిస్మస్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచం అంతా కూడా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ప్రపంచమంతా కూడా నడపబడేది ఈ యొక్క క్యాలెండర్, అవునా? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం.
క్రీస్తు తోనే ఒక పాత సంవత్సరం అంతమైంది. అదే క్రీస్తు తో ఒక కొత్త సంవత్సరం ప్రారంభమైంది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇష్టపడి ఇల్లు కట్టి అందంగా రంగరిస్తే నీవు లేని ఆ ఇల్లంతా సకలం శూన్యమే. ఇష్టపడి ఇల్లు కట్టుకొని అందంగా రంగరిచ్చిన ఆ ఇంట్లో ప్రభువు లేనిది. నువ్వు 2015లో ఎన్నో సంపాదించొచ్చు, 2016కి నీకు ఎన్నో నిర్ణయాలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, కానీ ఆ ప్రభువు లేని నడిపింపు సకలం కూడా శూన్యమే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కష్టపడి చెమటోడ్చి కడలంతా గాలించి రాత్రంతా శ్రమిస్తే మిగిలను శూన్యం. దేవుడు లేకుండా, యేసు ప్రభువు లేకుండా అపోస్తలు రాత్రంతా కూడా కడలంతా, కడలంతా అంటే సముద్రం అంతా గాలించారు. దేనికోసం? చేపల కోసం. కానీ ప్రభువు లేని ఆ శ్రమంతా కూడా వ్యర్థం, ఒక్క చేపడు వాళ్ళకు దొరకలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మన అనుదిన జీవితంలో కూడా ఇదిగో గడిచినది ఏదో గడిచిపోయింది, ఇక గడవబోయే కాలంలోనైనా ప్రభు మనల్ని నడిపించినట్లుగా ఆయన నడిపింపులో మనం నడిస్తే, ఎవరైతే ఆయన నడిపింపులో నడుస్తారో వాళ్ళ పేర్లు జీవపు గ్రంథంలో రాయబడతాయి. కీర్తన 15వ అధ్యాయం 15వ కీర్తన బైబిల్ గ్రంథంలో తీసుకోండి. 15వ కీర్తన చదవండి అమ్మా, 1, 2, 3, 4 వచనాలు త్వరగా మైక్ ఉన్నోళ్ళైనా. కీర్తన 15, ఓ దేవా నీ మందిరమున వసించుగలవాడు ఎవడు? ఈ పవిత్ర పర్వతం మీద నిందారహితముగా జీవించువాడు, నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, అమ్మా ధర్మమును ధర్మమును పాటించువాడు, వినయపూర్వకముగా దేవుడు తిరస్కరించిన వారిని అనాదరము చేయువాడు, దైవభక్తులను గౌరవించువాడు నష్టము వాటిలను తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకొనువాడు, అప్పిచ్చి వడ్డీ తీసుకొనని వాడు లంచము పుచ్చుకొనక నిర్దోషులకు అన్యాయము చేయని వాడు ఎవడో వాడి పేర్లు మాత్రమే జీవపు గ్రంథంలో రాయబడతాయి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరైతే అబద్ధములు చెప్పకుండా, తోటి వాళ్ళని మోసం చేయకుండా, కొట్లాడకుండా, కొట్టకుండా, బూతులు పలకకుండా ధర్మమును పాటిస్తారో, పెత్తనం చెలాయించకుండా, అధికారం చూపించకుండా, వినయ విధేయతలతో, ప్రేమానురాగములతో, మరి ఒకరిని ఒకరు క్షమిస్తూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, లంచాలు పుచ్చుకోకుండా, అప్పిచ్చినప్పుడు వడ్డీ తీసుకోకుండా, బైబిల్ గ్రంథం బోధించేది. కానీ కొంతమంది వడ్డీ వ్యాపారాలే ఉన్నారు. నీవు డబ్బులు పేదవాడికి అప్పిచ్చినప్పుడు నువ్వు దానిని వడ్డీ తీసుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు మాత్రమే జీవపు గ్రంథంలో రాయబడతాయి అని బైబిల్ వచనాలు బోధిస్తూ ఉన్నాయి. ప్రియపెట్టారు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రొత్త సంవత్సరం జీవితములో ఇదిగో నూతనీకరణ జరగాలంటే, మన జీవితం నూతనీకరించబడాలంటే, ఇది మన జీవితాన్ని దేవుడు నడపాల అంటే, దానికి అర్థం ఏమిటంటే, మొన్న మనం జరుపుకున్న క్రిస్మస్ పండుగ, బాలయేసు దేవుడు ఈ భూలోకంలోకి మానవ రూపంలో మానవుల మధ్యలో ఉద్భవించటం, ప్రభు ఇక్కడికి రావటానికి ఏమేమి దేవుడు ముందుగా చేశాడు, దేవుడు ఈ భూలోకానికి రావటానికి ఎవరెవరిని ఎన్నుకున్నాడు, క్రిస్మస్ జరగటానికి క్రిస్మస్లో ఉన్న క్యారెక్టర్స్ ఎవరెవరు, మరియమాత, జోసెఫ్ గారు, ఆయన లేకపోతే ఇంకా క్రిస్మస్ యాడ్ ఉంది, ఇంకా మరియమ్మ గారు, జోసెఫ్ గారు, గొల్లలు,
ముగ్గురు రాజులు అయిపోయింది. గొర్రెలు అంటే గొర్రెల కాపర్లే కదా, దేవదూతలు, దేవదూతలు ఇంకా నక్షత్రం, ఇంకా షెపర్డ్స్. షెపర్డ్స్ అంటే అది కదా గొర్రెల కాపర్లు. ఓహో, ఇంగ్లీష్ అమ్మాయి వచ్చింది ఇక్కడ. ఇంకా అదే రాజుగారులు అంటే జ్ఞానం లే కదా అమ్మా. ఇంకా బాలయోస, బాలయోస లేకపోతే క్రిస్మస్ ఏడుంది అసలు. ఇంకొక క్యారెక్టర్ మీరు మర్చిపోతున్నారు, హెరోదు రాజు. హెరోదు రాజు విలన్. యేసు ప్రభు రావటానికి కూడా దేవుడు ఒక విలన్ని అనుకున్నాడు. ఆ విలన్ లేకపోతే అసలు రక్షణ కార్యం లేదాడా? ప్రియబిడ్డలారా, మన అందరి జీవితంలో ఒక విలన్ కంపల్సరీ. ఎందుకంటే యేసు ప్రభు కూడా దాన్ని తప్పించుకోలేకపోయినాడు. సరే, పుట్టినప్పుడు ఒక్కడే విలన్ కాదు. ఆయన పబ్లిక్ సేవ 3 సంవత్సరాలు దేవుని సేవ చేసినాడు కదా, వాక్యం బోధించాడు కదా, అప్పుడు కూడా పక్కలోనే పెట్టుకున్నాడు ఒక కత్తిని. ఎవరు? ఆ యూదా ఇస్కరియోతు. అక్కడ కూడా ఒక విలన్. ప్రియబిడ్డలారు గమనించండి, నీ పక్కలోనే ఉంటుంది ఒక బాల్యం. ఇది ఇది నేచర్ అన్నమాట, ప్రకృతి యొక్క సూచకం ఇది. ప్రకృతిలో ఇలా జరగాల. యేసు ప్రభు టైంలో కూడా క్రిస్మస్ సంఘటన జరగటానికి కూడా ఒక విలన్ ఉండాల. దానికి ఎంతోమంది బలైపోవాల. ఎంతమంది బలైపోయినారు? హెరోదు రాజుకి ఎంతమంది బయలుపోయినారు? చంటి బిడ్డలు చాలామంది, చరిత్ర ప్రకారం 2,000 మంది పిల్లలు దాకా వాళ్ళని చంపేసినారంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం ప్రకారం మనం చూస్తే ఏముంది అంటే, మొట్టమొదటి 2 క్యారెక్టర్స్. మొదటిది దేవదూత, అవునా? మొట్టమొదటి దేవదూత గాబ్రియల్ సన్మంత్సకుడు. ఇక 2వది మరియ తల్లి. 3వది జోజెప్ గారు. మెయిన్ 3 క్యారెక్టర్స్. దేవదూత అంటే ఏంటి అర్థం? ఏంటి గాబ్రియల్ సన్మంత్సకుడు యొక్క క్యారెక్టర్ ఏంటి? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చెయ్యటమే దేవుని యొక్క దూత యొక్క ముఖ్య కర్తవ్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పేది చెప్పినట్టు చేసే వాళ్ళనే దేవుని యొక్క దూత. ఇంకా క్రైస్తవులు ఎవరు? క్రీస్తు చెప్పినట్లుగా చేసేవాళ్ళు క్రీస్తువులు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఇంటిలో బాలయేసు పుట్టాలంటే, నీ జీవితంలో యేసు ప్రభువు పుట్టాలంటే, మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే, నీవిక దేవుడు చెప్పింది చెప్పినట్లు మాత్రమే చేయాలి. నీకు నచ్చింది కాదు, నీకు ఇష్టం వచ్చింది కాదు, నీకు చేతనైంది కాదు. నీకు చేతనైంది కూడా దేవుడికి అవసరం లే. దేవుడికి కావాల్సింది ఏంటంటే, ఆయన చెప్పింది చెప్పినట్లు చేసేవాళ్ళు మాత్రమే కావాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు అందరి చేతులు అన్నం మర్చిపోయినట్టున్నారు. పాత సంవత్సరం కదా, క్రిస్మస్లో అలసిపోయి ఉంటారు. వండి, అన్ని వండి 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 తిని 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 తిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు క్రిస్మస్ పండుగకి బిర్యానీ తినడానికి 2 చేతులు ఇచ్చావు. నిన్ను స్తుతించడానికి మాత్రం ఒకటే చెయ్యి వస్తుంది నాయన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయినా కూడా కొన్ని మొండి మొహాలు వచ్చినాయి అన్నమాట. వాళ్ళు చెయ్యి ఎత్తర చెయ్యి దించరు. నీ ఇష్టం వచ్చే చెప్పు, లేకపోతే వెళ్ళిపో. నేను మాత్రం చెయ్యి ఎత్తను. ఇంకా చెయ్యి ఎత్తటమే కాదు, హల్లెలూయా అంటే ఒట్టు పెట్టు అన్నట్టు చూస్తున్నారు కొంతమంది నాకెళ్ళు. ఏమమ్మా మీ కోపానికి నేనే బలైపోయిట్టున్నాను. అట్లా కోపడబాకని తల్లులారా. దేవుని అందు విశ్వాసంతో ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సందేశం ఇదే అన్నమాట. క్రిస్మస్ బాలయేసుని ఇంట్లో పుట్టాలంటే, నీవు క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకములోకి అడుగు పెట్టాలంటే, నీ శక్తి మీద ఆధారపడి అడుగు వేయకూడదు. నీకు నచ్చినట్టుగా అడుగు వేయకూడదు. దేవుడు చెప్పినట్లుగా అడుగు వేయాలి. ఆయనకి ఇష్టం వచ్చిన విధంగా నువ్వు అడుగు వేయాలా. అప్పుడే గతం పోయి, పూర్వం పోయి, క్రీస్తు
శకం ప్రారంభమవుతుంది నీ జీవితంలో. ఇదే నిజమైన నూతన సంవత్సరం, ఇదే నిజమైన క్రిస్మస్ పండుగ. ఇది జరగకుండా బిర్యానీ తెచ్చుకొని కేక్ కట్ చేసి అన్నం వండుకొని కొత్త బట్టలు వేసుకొని తిని పడుకుంటే పండగ అయిపోయినట్టు కాదు. పెద్దోళ్ళు అందుకే అంటారు ఇల్లల కంగులోనే పండగ కాదు అని పెద్దోళ్ళు అంటారు. ఇల్లల కంగులోనే పండగ కాదు. కొత్త బట్టలు వేసుకున్నామా, కేక్ తెచ్చుకున్నామా, 10 మందికి ఎస్ఎంఎస్ పెట్టామా, హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, యాడే ఆస్మికి హ్యాపీ క్రిస్మస్. ఈ లోపల హ్యాపీనెస్ లేని ఉత్త ఎస్ఎంఎస్లో హ్యాపీనెస్ ఆణిచొత్తది. లోపల హ్యాపీనెస్ ఉండాలి. ఎందుకంటే దేవుడు బాహ్యమైన సౌందర్యం చూసే దేవుడు కాదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, అంతరంగికమైన సౌందర్యం రావాలంటే ఇక రెండవ క్యారెక్టర్ ఎవరంటే మరియ తల్లి. మరియ తల్లి ఎవరు? ఆహా, దేవుని తల్లి అంతవరకే తెలుసే. ఆమె యొక్క క్యారెక్టర్ ఏంటి? క్రిస్మస్లో దేవదూత వచ్చి ఆమెను ఏమని పిలిచారు? అనుగ్రహ పరిపూర్ణురాలా అన్నారు. నీ జీవితంలోకి ప్రభు రావాలంటే ముందుగా నువ్వు దేవుని యొక్క అనుగ్రహాలతో నింపబడాల. దేవుని యొక్క అనుగ్రహం అది కూడా చూడండి, అనుగ్రహ పరిపూర్ణురాల. అనుగ్రహపూర్ణురాల అనలా, అనుగ్రహ పరిపూర్ణురాల. అంటే దేవుని యొక్క అనుగ్రహాలను సంపూర్ణంగా నువ్వు పొందాల, అప్పుడే ప్రభువు నీలో ఉద్భవించేది. బాలయేసు మరియ తల్లి గర్భాన పుట్టక ముందే దేవదూత ఏమంటుందంటే మరియమ్మ గారితో, అనుగ్రహ పరిపూర్ణురాలు, నువ్వు ఆల్రెడీ దేవుని యొక్క అనుగ్రహాలను పరిపూర్ణంగా పొందావు, కాబట్టి యాజ్ ఎ రిజల్ట్ ఇప్పుడు నీ గర్భంలో దేవుని కుమారుడు పుట్టబోచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బాలయేసు పుట్టినందుకు కాదు మరియ తల్లికి అనుగ్రహం వచ్చింది. ఆయన పుట్టక ముందే, బాలయేసు పుడతాడని చెప్పక ముందే, సందేశం కూడా ఇవ్వకముందే దేవుని యొక్క దూత, దేవుని స్వరమే. దేవుని స్వరం అంటే ఇక దేవుడే. దేవుడే ఏం చెప్తున్నాడు అంటే అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. ఇప్పుడు నువ్వు గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి కంటావు. ప్రియ సహోదరి సహోదరులారా, అనుగ్రహ పరిపూర్ణం అంటే ఏంటి? దేవుని యొక్క ఆశీర్వాదమా? దేవుని కృప, పరిశుద్ధాత్మతో నింపబడటమా? ప్రియ సహోదరి సహోదరులారా, మనకి ఎక్కువ సమయం లేదు కానీ రెండు మాటల్లో వివరించేస్తాను. దేవుని యొక్క అనుగ్రహం, పరిపూర్ణమైన అనుగ్రహం ఏమిటి అంటే, ఏలిన వారు నీతో. ఏలిన వారంటే ఎవరు? పితయైన దేవుడు. ఇక అదే మాటల్లో, నువ్వు ఒక కుమారుని నీ గర్భంలో నువ్వు మోస్తావు. ఎవరు? పుత్రుడైన సర్వేశ్వరుడు. నీవు పరిశుద్ధాత్మ శక్తితో ఆవరించబడతావు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నారు, కాబట్టి నువ్వు అనుగ్రహ పరిపూర్ణం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడికి మించిన అనుగ్రహం ఏమైనా ఉందా? ఉందా? ఇంకా లేదు. వేరే అనుగ్రహం ఇంకా లేదు. ఈ త్రియక దేవుడు మరియ తల్లిలో ఉన్నట్లుగా మనం వాక్యంలో చదువుకుంటున్నాం. ప్రియమిత్రులారా, ఇప్పుడు మనం కూడా దేవుని అనుగ్రహం పొందాలంటే దేవుడు త్రియేక దేవుడిని మనం నింపుకోవాలా? త్రియేక దేవుని మనం నింపుకోవాలంటే మనమేం చేయాలా? ఇక్కడ చాలామంది థియాలజీ చదువుతున్నారు అనుకుంటా. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో నీళ్ళు ఉన్నంత వరకు మళ్ళీ నేను ఇందులో నీళ్ళు పోయొచ్చా? పోయగలనా? ఇప్పుడు నేను ఇందులో వేరే నీళ్ళు నింపాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? వీటిని మనం అమ్మటే పారబోయాలా. ఇప్పుడు పారబోసాం అనుకోండి, ఏమైంది? మళ్ళీ నింపొచ్చు, అవునా? ఇప్పుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీలో నింపబడాలంటే నువ్వే ఈ గ్లాసు. నీలో నింపబడాలంటే నువ్వేం చేయాలా? ఈ గ్లాసులో ఉన్నాయన్నీ పారబోయాల, అవునా కాదా? ప్రియ సహోదరి సహోదరులారా,
పరిశుద్ధాత్మ దేవుడితో ఇదిగో దేవుని అనుగ్రహాలు మనం పొందాలంటే, మనలో క్రిస్మస్ జరగాలంటే, నూతన సంవత్సరం ప్రారంభించబడాలంటే, నూతన క్రీస్తు శకం ప్రారంభించాలంటే, ఇదిగో మనలో ఉండే అన్నిటినీ కూడా పారేయాలా. మన కుటుంబంలోని, మన ఇంటిలో, మన ఇంట్లో ఎవరు ఉండాలా? భార్య, భర్త, పిల్లలు, అత్త, మామ, అమ్మ, నాన్న, అవునా? వీళ్ళకంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, బెంచ్ ఫ్రెండ్, క్లాస్ ఫ్రెండ్, కొలీగ్ ఫ్రెండ్, వీళ్ళందరినీ నీ ఇంట్లో నింపుకుంటే యేసు ప్రభుకి నీ ఇంట్లో స్థలం ఉండదు. యేసు ప్రభుకి నువ్వు స్థలం కల్పించాలంటే ఏం చేయాలా? ఈ పనికిరాని వాళ్ళందరినీ పారేయాలి ఇంట్లో నుంచి. నీ ఇంటికి సంబంధించిన వాళ్ళు మాత్రమే నీ ఇంట్లో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని ఇండ్లు మిత్రులతో నింపబడతాయి, స్నేహితులు, ఎక్స్ట్రా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇంటిని కొన్ని జంతువులతో నింపుకుంటున్నారు. ఏంటి? కుక్క, పిల్లి, నక్క, పావురం, పక్షి, ఇవి అన్నమాట. చేపలు అక్వేరియం. పెళ్ళం మీద కూడా ఇంత ప్రేమ చూపించడు, కుక్క మీద ప్రేమ. కుక్కకి ఎక్కడ లేని బిస్కెట్లు ఎక్కడెక్కడ నుంచో కొత్తాడు. పాపం పెళ్ళడానికి ఇంత మళ్ళీ పూలు కూడా తీసుకురాడు. ఏమి ఇట్ సొత్తా ఉంటుంది దరిద్ర. నా జీవితం అంతా వదిలిపెట్టి నీ వెనకాల వస్తే నన్ను వదిలిపెట్టి నువ్వు కుక్క వెనకాల పోతావా? ఎందుకు అంటే ఇంట్లో కొన్నిసార్లు భార్య కూడా అంతే. పాపం భర్త రోజు ఉద్యోగానికి పోతాడు కదా, ఈమెకి ఎవరు తోడలేరు. ఇక తోడెవరు? ఇంట్లో ఉండే టామీ, కుక్క, పెట్ డాగ్. ఈ పెట్ డాగ్ని అమ్మో పెట్టింగ్ 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 ఎంతో ప్రేమ. వాళ్ళు ఆయన వచ్చినా కూడా ఇది పక్కనే ఉంటుంది, బెడ్రూమ్లో కూడా ఇదే ప్రేమ. ఎందుకంటే పాపం భర్త మీద పెత్తనం చెలాయించలేదు కదా. కుక్క అయితే సిట్, సిట్టింగ్, స్టాండ్, స్టాండింగ్, గో అవుట్, గోయింగ్, కమిన్, కమింగ్, షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్. అదే భర్తని బయటికి పంపితే పోతాడా? కూర్చోమంటే కూర్చుంటాడా? లేకమంటే లేస్తాడా? కుదరదు. అందరూ పెత్తనం చెలాయించాలా. అందుకని ప్రియ సహోదరి సహోదరులు, కొన్నిసార్లు ఇలాంటివి మన ప్రేమ, మన భర్తకు భార్యకు మధ్య ఉండాల్సిన అటెన్షన్ ఈజ్ టేకన్ బై సమ్ ఆఫ్ ద థింగ్స్. అక్వేరియం, అక్వేరియంలో ఫిష్ ఎట్ట కొట్టుకుందంటే ఇది గుండె కొట్టుకుపోద్ది. పాపం పెళ్ళడానికి జ్వరం వచ్చినా ఏం చేయడు, తలనొప్పి వచ్చినా టాబ్లెట్ రాయడు. అదే ఆయనకు తలనొప్పి వచ్చింది అనుకో, ఆయన పడుకోబెట్టి కాలు రుద్దాలు, తల రుద్దాలు, అన్ని రుద్దాల. పాపం పెళ్ళడానికి అయితే చేయరు. అంటే అందరు కాదులే అనుకోండి, కొంతమంది నగలు కోపంగా చూస్తున్నారు. అందరు అట్ట కాదులేండి, దేవదత్తలు చాలా మంది ఉంటారు మన మధ్యలో కూడా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం కూడా, ఇదిగో మనకు పూజా బలి సమయం టైం అయింది. కనుక పూజలో మళ్ళీ మనం వాక్యం కొనసాగించుకుందాం. నిజమైన నూతన సంవత్సరం, నిజమైన నూతన జీవితం. ఇదిగో మరియ తల్లి పోలే మనం ప్రభువుని నింపుకోవాలి. మరియ తల్లి బాలయేసుతో గర్భంలో, బాలయేసుని గర్భంలో నింపుకున్నది. నువ్వు నేను అదే ప్రభువుని మన గర్భంలో మోయాల, అదే ప్రభువుని మన హృదయంలో మోయాల, అదే ప్రభువుని మన భుజముల మీద మోయాల. దేవుణ్ణి పక్కన పెట్టి మనం చాలా మోసుకొని పోతున్నాం. యేసు ప్రభువు లేడు కానీ సంకలం మాత్రం బ్యాగ్ ఉంటుంది, హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్లో మళ్ళీ అద్దం ముక్కదు వెన కూడా ఉంటుంది. యేసు ప్రభు ఉండదు, యేసు ప్రభు లేకపోయినా కానీ సెల్ ఫోన్ మాత్రం తప్పకుండా ఉంటుంది. కొంతమంది ఇప్పుడు సెల్ ఫోన్ కాదండి, సెల్ ఫోన్ బదులు చాటలు పట్టుకొని తిరుగుతున్నారు. చాట అంటే తెలుసా? బియ్యం జరుపుకునేది. ఒక్క సెల్ ఫోన్ ఎంత ఎంత అడలు పొంద. అంటే కరెంటు పోయినప్పుడు ఇది ఊపుకోవటానికి పనికొత్తది అనమాట సెల్ ఫోన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా దేవుని సన్నిధిలో లేచి నిలబడదాం. ఈ యొక్క ఆరాధన నేను దేవుని అనుగ్రహాల కొరకై ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు అద్భుత కార్యుడు, శక్తి కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, మన మధ్యలో మనలో పుట్టిన దేవుడు.
మన కొరకు సర్వస్వాన్ని వదులుకొని మనలో ఏకమైన మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నువ్వు విశ్వసిస్తున్నావో లేదు, రెండు చేతులు నీ హృదయం మీద పెట్టి ప్రియబిడ్డ, అందరూ కూడా దివ్య సప్రసాదంలో ఉన్న క్రీస్తు భగవాన్ని చూడండి. దివ్య సప్రసాదంలో ఉన్న క్రీస్తు భగవాన్ని చూడండి. ఆల్ దోస్ హు ఆర్ నాట్ హియర్, ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా ప్రార్థనలో పాలు పంచుకునే బిడ్డలందరూ, మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇదిగో మీ స్క్రీన్ మీద మీకు కనబడుతున్న దివ్య సప్రసాదం మీద మీ కుడి చేయి ఉంచండి, ప్రార్థన చేయండి. నువ్వు ఎక్కడ ఉన్నా పర్వాలే, నీ హృదయ వేదన, నీ హృదయ ప్రార్థన, నీ హృదయ ఘోష దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న స్తుతి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నీవు ఎక్కడ ప్రపంచ నలుమూలలు ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్రార్థనలు పాల్పంచుకుంటున్న నీవు ఈ దివ్య సప్రసాదం మీద మీ స్క్రీన్ మీద మీ కుడి చేయి పెట్టండి. కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఓవర్ ది యూకరిస్ట్, కీప్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఓవర్ యువర్ హార్ట్. మీ కుడి చేయిని ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళు రెండు చేతులు మీ హృదయం మీద పెట్టండి, చిన్నగా మీ కనులు మూసి ఉంచండి. ఆ దావీదు కుమారుడైన యేసు మనల్ని తాకాలని, దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించయ్య, శతాధిపతి ఏ విధంగా ప్రార్థన చేస్తే ఎక్కడో ఊర్లో ఉన్న సైనికుడు సేవకుడు స్వస్థత పొందాడు. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే నీ కుటుంబ వ్యక్తులు కానీ, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, హాస్పిటల్లో ఇంట్లో ఉన్న రోగులు కానీ, నీ ఆర్థిక ఇబ్బందులు కానీ, నీకు సంతానలేమి కానీ, నీ యొక్క ఉద్యోగ సమస్య కానీ, నీ శారీరకంలో అనారోగ్యం కానీ, నీ యొక్క స్థలం, నీ ఇంటి స్థలము కానీ, పొలము కానీ, వాటిలో ఉన్న కేసులు కానీ, మీ ఇంట్లో ఉన్న బంధాలు అంటే అత్త మామలు కోడలు అన్నదమ్ములు అన్న నా అమ్మ నాన్న కొడుకు కూతురు భార్య భర్తల మధ్యలో ఉన్న వ్యత్యాసాలు సకలాన్ని దేవునికి సమర్పించండి. దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించయ్యా, ఒక మాట అయితే చాలు దేవా నేను స్వస్థత పొందుతాను అని ప్రార్థన చేసుకో ప్రియబిడ్డ. ప్రభువు అన్ని సమయాల్లో చెప్పిన ఒకటే మాట, నీ విశ్వాసమే నీకు స్వస్థత చేకూరుస్తుంది. నేను కాదు నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నీకు స్వస్థత పరిచింది. నీకు ఏ వరం కావాలో, నీ దేవుని ఏ విధంగా స్తుతించాలి, ఏ సమస్య ఉందో, ఏ ఆలోచన ఉందో, నీకు ఏ కృతజ్ఞత ప్రార్థన ఉందో, ఏముందో దేవునికి సమర్పించుకో ప్రియబిడ్డ. ఇదే మంచి తరుణం. ప్రభుని స్తుతించుకో ప్రియబిడ్డ, హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా ప్రభుని స్తుతించు, హృదయంలో నుంచి నీ హృదయ అంతరంగాల నుంచి. భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారన్న అవసరం లేదు. నీ దేవుడు నువ్వు పిలువు, యేసయ్యా దావీదు కుమారా నన్ను కరుణించయ్యా, నా కుటుంబమును కరుణించయ్యా, నా జీవితమును కరుణించయ్యా, నా జీవిత భాగస్వామిని కరుణించయ్యా, రోగులను కరుణించయ్యా, నా బిడ్డలను కరుణించయ్యా, దూర ప్రాంతాలలో ఉద్యోగాలకు వెళ్ళిన నా కుటుంబీకులను కరుణించయ్యా, నా యొక్క ఇంటిని కరుణించయ్యా. ప్రార్థన చేయబడే బిడ్డ, నువ్వు అడిగింది కాదనక ఇచ్చే దేవుడు, నువ్వు అడగాలనే ఎదురు చూసే దేవుడు, నీ రాక కొరకై నీ యొక్క మారు మనసు పొందు కొరకై దేవుడు వేచి ఉన్నాడు. విశ్వాసంతో అడుగు ప్రియబిడ్డ. దావీదు కుమారా పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవ స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవ స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను.
రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా త్వరగా రావయ్యా దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవ స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేదు అని పలికిన దేవానీకే స్తోత్రమయ్యా అందరూ పాడదామా అందరూ కలిసి రావయ్యా యేసు రాజా చప్పట్లు కొడుతూ పిలువు యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా త్వరగా రావయ్యా దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవ స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను మరణించిన లాజరును జీవముతో లేపావు మరణించిన లాజరును జీవముతో లేపావు నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును అది పలుకున్న దేవాని స్తోత్రమయ్యా రావయ్యా యేసు రాజా స్వస్థత రావయ్యా రావయ్యా యేసు రాజా 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 రావయ్యా యేసు నామములో మాత్రమే ఎక్కి పడదు పిలువ ప్రేమిట హృదయంతరం కొరకు చెప్పని వరకు పిలువు నీ స్వరము యొక్క పిలువు యేసు రాజా రావయ్యా 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 స్వస్థత పరచగను
త్వరగా రావయ్యా స్వస్థత పరచదము త్వరగా రావయ్యా పడిన హస్తముతో నన్ను తాకవయేసయ్యా నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను తాకవయేసయ్యా అందరం కలిసి నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవయేసయ్యా నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవ యేసయ్యా నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవ యేసయ్యా నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవ యేసయ్యా గమనించిన ప్రియ బిడ్డలారా ఇక్కడ ఈ ప్రార్థనలో ఉన్న వాళ్ళు కానీ ఈ కాత్లిక్ హబ్ టీవీ ద్వారా ప్రార్థనలో పాల్పంచుకుంటున్న వాళ్ళు ఎవరో కానీ కంటికి సంబంధించిన అనారోగ్యం కంటిలో మంట కావచ్చు నీరు గారటం కావచ్చు చూపు మందగించటం కావచ్చు ఇలాంటి సమస్యలతో కన్నుగుడ్డల్లో నొప్పి కావచ్చు ఇలాంటి సమస్యలతో ఉండి నీ ప్రార్థనలో నీకు స్వస్థత కలిగింది నాకు ఇంతకు ముందు ఉన్న ఆ మంట లేదు ఇంతకు ముందు ఉన్న ఆ నొప్పి లేదు నా చూపులో మెరుగైంది ఏదైనా ఈ ప్రార్థనలో నీకు స్వస్థత కలిగింది అని నీకు తెలిస్తే కంటికి సంబంధించిన మెరుగు స్వస్థత ఎవరికైనా కలిగితే వాళ్ళు మాత్రమే చేయి పైకెత్తి దేవునికి సాక్ష్యం చెప్పండి నలుగురు చేయి ఎత్తి దేవునికి సాక్ష్యం తెలియపరుస్తున్నారు గట్టిగా చప్పలు కొడి దేవునికి స్తోత్రం చెల్లించుదాం ప్రియ బిడ్డలారా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్తోత్రం దేవ స్తోత్రం తల వెనుక భాగములో విపరీతమైన భారం ఉండేది ఈ తల వెనుక భాగంలోంచి ఒక నరం ఎప్పుడు లాగుతూ ఉండేది ఈ మెడలో ఆ నొప్పి నుండి స్వస్థత కలిగిన వాళ్ళు మెడలో ఈ తల వెనుక భాగం నుంచి వచ్చే ఒక నరం లాగుడు నొప్పి ఈ నొప్పి నుండి స్వస్థత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తి ఎవరైనా చెయ్యి ఎత్తిన వాళ్ళు ఇది నీకు నిజంగా స్వస్థత కలిగింది అంటే వాళ్ళు మాత్రం చెయ్యి వేస్తా ఊపండి నేను లెక్క పెడతాను 1, 2, 3, 4 నలుగురు చెయ్యి పైకి దేవునికి సాక్ష్యం చెప్తున్నారు గట్టిగా చెప్పాలి కూడా దేవునికి స్తోత్రం చెల్లించుదాం ప్రియ బిడ్డలారు యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా అందరం కలిసి పెద్దామా రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా ఇద్దరు వ్యక్తులను స్కిన్ డిసీజ్ చర్మ రోగం అది నువ్వు ఇప్పుడు అందరికి తెలియపరచాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఇద్దరు వ్యక్తులకు ఈ చర్మ రోగం నుంచి స్కిన్ డిసీజ్ స్పెషల్లీ నీ యొక్క నీ శరీరంలో నీవు ఎవరికి తెలియపరచుకోకుండా ఈ స్కిన్ డిసీజ్తో బాధపడుతున్న నీకు ఇద్దరు వ్యక్తులను దేవుడు తాకి స్వస్థపరుస్తున్నాడు ఓ రోజు నీవు దేవునికి సాక్ష్యం ఇవ్వగలిగితే నీవు ఇక్కడికి వచ్చి తెలియపరచు లేదా నీ జీవితంలో దేవునికి స్తోత్రం చెల్లించుకో గట్టిగా చెప్పలు కొడి దేవునికి స్తోత్రం చెల్లించుదాం
రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా తలలో బ్లడ్ క్లోట్స్ తలలో నరాలలో రక్తం గడ్డగట్టింది అని మీకు డాక్టర్ గారు ఆల్రెడీ తెలియపరిచారు కొన్ని బ్లడ్ క్లోట్స్ ఇన్ ద హెడ్ ఎవరో గమనించుకోండి ఈ రోజు నుంచి 20 రోజులు మీరు లెక్క పెట్టండి 21వ రోజు మరొకసారి మీరు పరీక్ష చేసుకోండి దేవుడు నీకు ఇచ్చే ఆ స్వస్థతను ఇక్కడికి వచ్చి దేవునికి సాక్ష్యం తెలియపరచు గట్టిగా చెప్పలు కొడుతానికి స్తోత్రం చెల్లించుదామా స్తోత్రం దేవ స్తోత్రం తండ్రి వేలాది స్తోత్రం దేవ నీ బంగారు పాదములకు ఎడమ భుజం లెఫ్ట్ షోల్డర్ ఎడమ భుజములో విపరీతమైన నొప్పి ఉండేది ఇప్పుడు నీకు ఆ నొప్పి లేదు కావాలంటే నీ చెయ్యిని పైకెత్తి తీసుకో అటు ఇటు తిప్పి చూడు ఎడమ భుజం లెఫ్ట్ షోల్డర్ ఎడమ భుజములో నీకు ఇంతకు ముందు నొప్పి ఉంది అంటే ఇప్పుడు పరీక్ష చేసుకో ఇప్పుడు అది నీకు లేదు అంటే ఆ ఎడమ చెయ్యి పైకెత్తి దేవునికి సాక్ష్యం చెప్పు ఇట్స్ ఓన్లీ లెఫ్ట్ షోల్డర్ లెఫ్ట్ షోల్డర్ ఎడమ భుజం మాత్రమే ఎడమ భుజములో ఇంతకు ముందు ఉన్న నొప్పి నీకు లేదు వాళ్ళు మాత్రమే చెయ్యి పైకెత్తండి చెయ్యి పైకెత్తిన వాళ్ళు కాస్త అట్లా ఊపని నేను లెక్క పెడతాను 1 2 3 4 గట్టిగా చెప్పలు కొడి దేవుని స్తోత్రం చెల్లించుదాం అప్పుడు పెట్టారు రావయ్యా యేసు రాజా స్వస్థపరచగను త్వరగా రావయ్యా స్వస్థపరచగను త్వరగా రావయ్యా మోకరించి ప్రభు యొక్క ఆశీర్వాదాలు స్వీకరించుదాం ప్రభు మీతో ఉందరుగా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆ